మేడం ఓకే పొజిషన్ టేక్ యువర్ పొజిషన్ ఓకేనా మేడం రైట్ స్టార్ట్ సెవెన్
ఈ కుటుంబం వాళ్ళ పెద్దవాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదములు. స్కూల్లో ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో పాటు మీ పిల్లలకే కాకుండా మాకు మదర్స్కి ఇలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంట్లో మేము చిన్న చిన్న పనులు తీసుకుంటూ ఉంటాము. ఈ స్కూల్లో ఇలా మదర్స్కి గేమ్స్ ఇలా పెట్టడం అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాను. సో నాకు చాలా హ్యాపీ. స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఉన్నవన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ ఇలా గుర్తు చేసిన మా ఆల్ ఫోర్స్ స్కూల్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. అందుకే మాకు చాలా హ్యాపీగా ఉంది. మాలోని క్రియేటివిటీ ఇంత బాగుందా అని మాకు దీని ద్వారా మళ్ళీ మాకు అర్థమైపోయింది. మా యొక్క ఏట ఆఫీస్ వాళ్ళందరికీ. జగిత్యాల జిల్లాలో మరి ఆల్ ఫోర్స్ స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ మరి పిల్లల లోపల తర్వాత అంతేకాకుండా తల్లిదండ్రుల లోపల కూడా మరి చైతన్యం నింపే కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఎన్నో పండుగలు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే సంబంధం లేకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కూడా చేశాం. మరి ముఖ్యంగా ఈరోజు అయితే ఇంకా ద స్పెషల్ డే. మరి ప్రతి స్కూల్లో పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఆల్ ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో ఈరోజు పిల్లల యొక్క మదర్స్ని కూడా మనం పిలిచి దట్టు సంప్రదాయ ఆటలు ఎప్పుడో ఈ వీళ్ళే కాదు వీళ్ళ యొక్క అమ్మలు అమ్మమ్మలు చిన్నప్పుడు చెట్ల కింద ఆడిన ఆటలను మనం ఇక్కడ క్రియేట్ చేస్తూ మరి ఈ తల్లులకు మనం ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. మరి ముఖ్యంగా మదర్స్ పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నా కూడా మరి స్కూల్ మీద గౌరవం కొద్దీ కావచ్చు, పిల్లల మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేదా అందరం ఒక కలిసికట్టుగా కాసేపు రిలాక్స్ కావచ్చు అని ఆలోచన కావచ్చు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మరి పచ్చీసు తర్వాత పల్లి ఆట తర్వాత కచ్చకాయలు ఆట ఇలా ఎన్నడో అంటే మన వాళ్ళము మనం మర్చిపోయినా అన్న వాటిని గుర్తు తెచ్చే విధంగా మరి ఆటలు కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈవెన్ లేటెస్ట్ గేమ్స్ 1 మినిట్ కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా మేము ఈరోజు ఇక్కడ వీళ్ళకి ఆర్గనైజ్ చేస్తూ ముఖ్యంగా మదర్స్ ఏంటంటే ఎప్పుడూ వంట పనులతో బిజీ ఉండేవారు ఇలా స్కూల్కి వచ్చి కాసేపు రిలాక్స్ కావడం మూలాన నిజానికి వాళ్ళ లోపల ఎంతడో ఒత్తిడిని జయించే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఒక 20-30 మంది తల్లులు కలవడం మూలాన వాళ్ళ లోపల ఒక స్నేహపూర్వమైన అట్మాస్ఫియర్ ఒకరికొకరు మంచి చెడును పంచుకోవడానికి కూడా ఒక అవకాశమైన వేదికగా వాళ్ళు కూడా భావించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనా జగిత్యాల పట్టణంలో ఆల్ ఫోర్స్ను ఇంతగా ఆదరిస్తున్న ఈ తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి వాళ్ళ బిజీ షెడ్యూల్ను వదిలి ఈ సంప్రదాయ ఆటల పోటీల్లో ఇక్కడ పాల్గొన్నందుకు వారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.